హాయ్ అండి, నమస్తే. నేను శైలజ. ఈ తేనె అయితే ఇంటి ముందు పొలం ఉంది కదా, అక్కడ పని చేపిస్తుంటే ఒక కొమ్మకైతే ఉంది. ఇంకా దాన్ని తీసుకొచ్చారు. ఇక నాకైతే దాన్ని చూడడమే ఆలస్యం. తెగ సంతోషం వచ్చేసింది. పోయి ఇంత పెద్ద గిన్నె అయితే పట్టుకొచ్చేసాను. తేనె గిన్నె నిండా వస్తుందా? అసలు వస్తుందా రాదా? తర్వాత తర్వాత వచ్చేద్దాము. ఇప్పుడైతే నాకు తెగ సంతోషంగా ఉంది. మనకు దొరకంది ఒక్కసారి కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందులో ఇది నాటు తేనె, హెల్త్కి చాలా మంచిది. ఇంకా మా పాపకైతే పెడదాం అనుకుంటున్నాను దీన్ని, రోజు ఒక స్పూను. ఇంకా అశోక్ అయితే మొత్తం తీసేస్తూ ఉన్నాడు, వాటిలో వేస్టేజ్ని నేను పక్కన పెట్టేశాను. ఇందులో అయితే ఒక డ్రాప్ కూడా వదలకూడదని బాగా పిండేస్తున్నాము. తేనె పట్టు చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, మరి ఎంత ఉంటుందేమో అనుకుంటాము. కానీ అందులో సగం రొట్టే ఉంటుంది. ఇలా కింద పెట్టేస్తాను కదా, అది రొట్టే. తేనె తీస్తున్నప్పుడే రెండు డ్రాపులు నోట్లో వేసేసాను అనమాట, వెంటనే పొరపోయింది. అప్పుడు మా హస్బెండ్ అంటున్నారు, నాటు తేనె ఎప్పుడు పొరపోతుందంట. అశోక్ అయితే వీళ్ళని కాడికి తీసేశాడు. ఇంకా నేను ఆ కట్టిని కూడా వదలలేదు, ఇంకా ఏమైనా ఉందేమో అని మళ్ళీ బాగా పిండేస్తున్నాను. ప్రజెంట్ మనం కొనే తేనె మొత్తం జీరానే కలిపి అమ్ముతున్నారు. ఈ మధ్య మా అన్న ఇంట్లోంచి ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట, నేను మొత్తం జీరానే అది. ఈరోజు అయితే స్వచ్ఛమైన తేనె అయితే లాగిస్తున్నాము. ఇలా తెల్లగా ఉండే దగ్గర తేనె ఎక్కువగా ఉంటుంది, దాన్ని పిండితే ఎంత ఎక్కువగా వస్తుందో కదా. ఈ పిప్పినైతే నోట్లో వేసుకొని నమిలి మరీ ఊసేసాను అనమాట, ఇంకా అది కూడా వదలలేదు నేను. మొత్తం పిండేశాక ఇలా అయితే వచ్చింది. ఇదైతే డబ్బాకైతే పోసేసుకుంటున్నాను. ఎంత చిన్న డబ్బాకి వచ్చిందో ఈ తేనె, చూడడానికైతే చాలా పెద్దదిగా కనిపించింది కదా, చాలా తక్కువే వస్తుంది. స్వచ్ఛమైన తేనె చాలా కొద్దిగా వచ్చినా చాలా హ్యాపీగానే ఉంటుంది. ఇంకైతే మేము స్టోర్ చేసుకొని మా పాపకు పెట్టేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.